ఐఎస్లో కూడా ఇది ప్రభావం ఉందా సార్ మీరు అణచివేతకు గురయ్యారా మీరు కూడా ఐపీఎస్ కుల వివక్ష అనేది ఉంది అణచివేతకు గురైనటువంటి సందర్భాలు ఉన్నాయి కనిపించని అణచివేత ఉంటదండి కనిపించని అణచివేత ఉంటుంది కొంత కొన్ని వర్గాలకు మంచి మంచి పోస్టింగులు ఆగనూరు మురళి లాంటి వాళ్ళు భూపాల్పల్లి కలెక్టర్ చేసిన తర్వాత ఆయన ఒక ఫైల్ మీద సైన్ పెట్టకపోతే తీసుకొచ్చి చివరికి పురావస్తు శాఖలో సెల్లార్లో పెట్టారు రైట్ బీఆర్ మీనా అని కృష్ణా జిల్లా కలెక్టర్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ చేసిన ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఆఫీసర్ను ముఖ్యమంత్రి గారు ఒక ల్యాండ్ డీల్లో సంతకం పెట్టినందుకు ఆయనను తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు ఎస్సీ కమిషన్లో ఒక ఎంఆర్ఓ పోస్టులో తీసుకొచ్చి పెట్టారు అక్కడి నుంచి ఆయన రిటైర్ అయ్యాడు అంటే మీ అడుగులకు మడుగులొత్తితే ఒకలాగా మీకు ఏ మీకు మీ ఆధిపత్య వర్గాలకు చేసే పనులు ఒకలాగా చేస్తేనే ఒకలాగా చేయకపోతే ఇంకోలాగా అంటే మురళి ప్రసవం తీసుకొచ్చారు మీరు ఆకునూరి మురళి కూడా వివక్షకు గురయ్యారు అని చెప్తున్నారు ఘోరమైన వివక్షకు గురండి మరి మీరిద్దరు కలిసి ఎందుకు పనిచేయట్లేదు సార్ పనిచేస్తారు ఆకునూరి మురళి కదా సార్ కలిసి పనిచేయచ్చు ఆయన ఆయనకి ఈ ఎన్నికల్లో ప్రచారాన్ని కానీ ఈ ఎన్నికల్లో మీరు ఒకే వేదిక అప్పీల్ చేయడం కానీ ఇలాంటివన్నీ సార్ సిర్పూర్ కాజ్ వచ్చాడు వచ్చి ప్రవీణ్ కుమార్ అంత మంచి క్యాండిడేట్ మీకు దొరకడానికి చెప్పడం జరిగింది ఈ సిర్పూర్ ప్రాంతం ఈ వలస పాలన నుంచి విముక్తి చెంది మరి మళ్ళీ తెలంగాణలో కలవాలంటే సిర్పూర్లో తప్పకుండా ప్రజలందరూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓటేయాలని మురళి గారు అప్పీల్ చేసిపోయాను అట్లా